పద్మావతిగా పేరు మార్చుకున్న పద్మావతి సినిమా ఎప్పుడో పోయిన ఏడాది డిసెంబర్ 1నే విడుదల కావాల్సింది. కానీ ఈ మూవీ అనుకోని విధంగా వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడినుండే. అయితే కొన్ని కొన్ని దినాల సంది వార్తలల లేకుండా పోయిన పద్మావతి సినిమా ఈ నడమనే పద్మావత్ పేరుతో సెన్సార్ పూర్తి చేసుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీని జనవరి 25న రిలీజ్ చేస్తున్నామని ఈ సినిమాలు అఫీషియల్ గా ప్రకటించిండ్రు. ఇది ఇలా ఉంటే పద్మావతి సినిమాను జనవరి 25న ఫిక్స్ చేయడంతో రిపబ్లిక్ డే వీకెండ్ కోసం ఇప్పటికే షెడ్యూల్ అయిన సినిమాలకు పెద్ద తగిలి వచ్చి పడ్డది. ఆల్రెడీ జనవరి 26న అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ప్యాడ్వెంట్ రిలీజ్ అవుతుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత అరుణాచలం మురగదాసన్ జిందగీ మీద తీసిన ఈ మూవీపై మస్తు అంచనాలే ఉన్నాయి. దాంతోపాటు జనవరి 26నే నీరజ్ పాండే డైరెక్షన్ లా సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ లు నటిస్తున్న ఐఆర్ఏ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక బాలీవుడ్ లా అప్పటికప్పుడు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నటువంటి సాంప్రదాయం లేదు. ముందుగాల నిర్మాతల మండలి తన రిలీజ్ డేట్ చెప్పి బెర్త్ బుక్ చేసుకోవాలి. కానీ పద్మావత్ సినిమా విషయం వేరు. అనేక వివాదాల నేపథ్యంలో రిలీజ్ డేట్ మార్చుకుని దగ్గరలో దొరికిన మంచి తారీఖును చూసుకున్నది. మరి ఈ పోటీలో ఏ సినిమా ఎంతవరకు బాక్సాఫీస్ తన పర్ఫామ్ చేస్తుందో చూడాలి. సీజన్లా అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ జనవరి 10వ తారీఖున అజ్ఞాతవాసిగా ఈ బుధవారమే ఆడియన్స్ ముందుకొస్తుండు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ట్రైలర్ తో పాటు పాటలకు మస్తు రెస్పాన్స్ వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లా పవన్ యాక్ట్ చేసిన 3వ సినిమా అవ్వుడుతోని అజ్ఞాతవాసిపై మస్తు అంచనాలున్నాయి. ఈ మూవీలో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ పక్కపొంటి కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్ లుగా నటించిండ్రు. అంతేకాదు పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లోస్తున్న అజ్ఞాతవాసి మూవీతో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిండు. అంతేకాదు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాడిన కొడక కోటేశ్వరరావు పాట సూపర్ హిట్ అవడంతో ఈ మూవీ పైన అంచనాలు ఓ రేంజ్ లున్నాయి. మొత్తానికి అజ్ఞాతవాసిగా పవన్ ను త్రివిక్రమ్ ఏ రేంజ్ లో చూపెడతాడన్న తెలవాలంటే ఇంకా కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల కళ్ళు మహాభారతం మీదనే ఉన్నాయి. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వాసుదేవ నాయర్ మహాభారతాన్ని భీముని యాంగిల్ రాసిన రణమూలం నవల ఆధారంగా ఒక సినిమా చేస్తుననే సంగతి తెలిసిందే కదా. బిఏ శశికుమార్ మీనన్ అనే యాడ్ ఫిలిం మేకర్ ఈ మహాభారతాన్ని 2 పార్టులుగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి రెడీ అయిండు. ఇప్పుడు ఆ ముచ్చటని యాదు మరవక ముందే మహాభారతంలో కీలక పాత్రధారి అయిన కర్ణుని కథతో విఎస్ విమల్ అనే మలయాళ దర్శకుడు మహావీర్ కర్ణ పేరుతో ఒక సినిమా చేయడానికే రెడీ అయిండు. విక్రమ్ కర్ణుడిగా నటిస్తున్న ఈ మూవీని ఒకేసారి హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలో తెరకెక్కిస్తుండట. మహావీర్ కర్ణ మూవీని 300 కోట్ల భారీ బడ్జెట్ తో న్యూయార్క్ కు చెందిన యునైటెడ్ ఫిలిం కింగ్డమ్ సంస్థలు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లే ఈ మూవీని 2019 డిసెంబర్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లున్నారు. ఈ మూవీలో బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ కు చెందిన అగ్ర నటీనటులు నటిస్తుండట. మరి విక్రమ్, మహావీర్, కర్ణగా భారతీయ సినీ పరిశ్రమల ఏ తీర్ల సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇప్పటికే రిలీజ్ చేసిన జయసింహ ట్రైలర్ లా మాస్ మసాలా యాక్షన్ సీన్లు ఎక్కువన్నాయి. మొత్తానికి బాలకృష్ణ నుంచి అభిమానులు ఎటువంటి సినిమాను ఆశిస్తురో అవన్నీ జయసింహ ట్రైలర్లు ఉండే. లేటెస్ట్ కు రిలీజ్ అయిన ప్రీ రిలీజ్ ట్రైలర్ చూస్తుంటే జయసింహాల యాక్షన్ తో పాటు లవ్, ఇమోషన్, సెంటిమెంట్ కూడా ఓ రేంజ్ లో ఉన్నట్లు కనబడుతుంది. ఈ ట్రైలర్ లో కూడా బాలయ్య నోటి నుంచి వచ్చిన డైలాగులు మంచిగున్నాయి. మొత్తానికి జయసింహాల యాక్షన్ తో కుటుంబ కథకు కావలసిన సెంటిమెంట్ పుష్కలంగా ఉన్నట్లు ఈ ప్రీ రిలీజ్ ట్రైలర్ ను చూస్తే అర్థమైతుంది. అట్లనే ఈ సంక్రాంతికి మాస్ మసాలా సినిమా ఏది లేదు కాబట్టి అన్ని విధాలుగా జయసింహకు ఇది పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి. మరి జయసింహ మూవీతో బాలయ్య మరోసారి సంక్రాంతి హీరోగా జై కొట్టించుకుంటాడా లేదా అన్నది తెలవాలంటే ఈ నెల 12 వరకు వెయిట్ చేయాల్సిందే.